అంతటగా ఉన్న పల్నాడులో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు పిన్నెల్లి పైచాచికం బ్రూటల్ యాక్టివిటీస్ మీద తెలుగుదేశం పార్టీ 2 లక్షల ఆదాయంతో ప్రారంభమైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2,000 కోట్లకు ఎలా ఎదిగాడు, జగన్మోహన్ రెడ్డి నేర సామ్రాజ్యంలో ఇదో కేస్ స్టడీ. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు ఎవరితో ఏనివ్వకుండా ఏకగ్రీవంగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలకు చూపించాడంట ఒక మోడల్ కేసుగా. పిన్నెల్లిని ఆదర్శంగా తీసుకోండి, ఇవాళ ఏ విధంగా స్థానిక సంస్థలు మున్సిపాలిటీని గెలిచాడో ఆ విధంగా మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో పనిచేయాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే ఇక ఏ స్థాయిలో ఈ అరాచకం ఇటువంటి కేస్ స్టడీస్ అన్నీ కూడా బయటకు వస్తాయి త్వరలోనే. అట్లాగే మాచర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకొని నా స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు, మీరు గెలిపించండి ఇంకా బాగా పైకి తీసుకెళ్తానన్నాడు. అందుకనే ఈవీఎంలు ధ్వంసం చేసేదాకా వచ్చాడు. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఈవీఎంలు ధ్వంసం చేసిన వాడిని చర్యలు తీసుకోండి కేసు పెట్టండి అనకుండా ఎందుకు వీడియో బయటకు వచ్చింది ఎట్టా బయట కొట్టించిందని మాట్లాడుతున్నాడంటే దీన్ని బట్టి అర్థమవుతోంది ఏ విధంగా ఇటువంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించారో. ఇతను చేసిన ఏదైతే ఇప్పుడు బుక్లో ఉన్న 79 కేసుల్లో అరాచకాలు అత్యాచారాల్లో దగ్గర దగ్గర 51 సంఘటనలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద జరిగినాయి. 8 హత్యలు. ఇవాళ పోలింగ్ ప్రారంభం కాగానే స్వగ్రామంలోనే ఎలక్షన్ ఏజెంట్గా ఉన్న చేరెడ్డి మంజులు నుదుటి మీద గొడ్డలతో కొట్టారంటే ఆ తల్లి ఆ గొడ్డలు దెబ్బతిన్నా కూడా ఆ పోలింగ్ ప్రక్రియలో పాల్గొని పల్నాడు మహిళ ధైర్యాన్ని చూపించింది. కారంపూడిలో టీడీపీ కార్యాలయం కావచ్చు, మాచర్లో టీడీపీ కార్యాలయాలు తగలబెట్టడం కావచ్చు, అదేవిధంగా వీటన్నిటి కూడా ముఖ్య కారణం ఏంటంటే సరస్వతి భూముల కుంభకోణంలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి ఆ సరస్వతి భూముల కుంభకోణంలో ఆనాటి రైతుల మీద